అధికార ప్రతినిధి ఉన్నారు, అట్లనే రఫీ గారు తెలుగుదేశం అధికార ప్రతినిధి ఉన్నారు. ముందుగా లక్ష్మీనారాయణ గారు, రెండు అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలకు సంబంధించిన అంశం చూస్తే, ఉద్యోగుల విషయంలో ఉద్యోగులు కూడా నేను ఒక మాట అన్నారు, మీకు పరిపక్వత లేదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు మాట్లాడితే, అవును కరెక్టే, మిమ్మల్ని నమ్మిన అపరిపక్వత నిజమే మాకు, ఇప్పుడే మేము అసలైన నాయకులుగా వ్యవహరిస్తున్నామని ఒక రకంగా ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నట్టుగా కనపడతా ఉంది. లక్ష్మణ్ గారు, విజయ్ గారు, గుడ్ మార్నింగ్ మీకు, మిగిలిన మిత్రులకి. ఆ విమర్శలో కొంత వాస్తవికత ఉన్నది. ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మడం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల భయపడా లేకపోతే మరొకట కాస్త అణిగి మణిగి వ్యవహరించారు. చాలా సమస్యల పైన వాళ్ళు స్పందించకుండా, ఉద్యోగుల పక్షాన గట్టిగా వాణి వినిపించకుండా వ్యవహరించడం వల్ల వాళ్ళ మీద విమర్శలు కూడా వచ్చినాయి. ఉద్యోగుల నుంచి ఒత్తిడి వచ్చింది. పిఆర్సీ చర్చల సందర్భంగానే మొదటనే చీఫ్ సెక్రటరీ మాట్లాడినప్పుడు టిఆర్సీ నివేదికను అందించకుండా మేము చర్చలకు రాము అని గట్టిగా చెప్పుండాల్సింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పిఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాల నాయకులకు అందించకుండానే చీఫ్ సెక్రటరీ ఉన్నతాధికార కమిటీ చేసినటువంటి సిఫార్సుల ఆధారంగా, కమిటీ నివేదిక ఆధారంగా చర్చలు కూర్చున్నారు. అది కూడా ఫిట్మెంట్ చుట్టే వాళ్ళ యొక్క చర్చలు పరిభ్రమించాయి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దాని మీద ప్రధానంగా ఇతర డిమాండ్ల ప్రస్తావన చేసినా దాని మీదనే కేంద్రీకరించి 14.249 కమిటీ సిఫార్సు చేస్తే అది 23% ఫిట్మెంట్ను అంగీకరించడం ముఖ్యమంత్రి, వీళ్ళు దానికి ఆమోదం తెలియజేసి వచ్చారు. సహజంగా 27% ఇంటీరియం రిలీఫ్ ఇచ్చేటప్పుడు అది కూడా 2019 జూలై నుంచి ఇస్తుంటే ఫిట్మెంట్ 23% అంగీకరించి 2020 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మానిటరీ బెనిఫిట్కి అంగీకరించి రావడం, అది ఉద్యోగ సంఘాల నాయకులు చేసినటువంటి తప్పిదం. వాళ్లకు తెలిసి చేశారా తెలియక చేశారా అనేది వేరే విషయం. ఎందుకంటే 2019 జూలై నుంచి ఇచ్చినటువంటి ఇంటీరియం రిలీఫ్ ఫిట్మెంట్ 2020 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేస్తే ఆ మధ్యలో ఉన్నటువంటి 9 నెలల అరియర్స్ బకాయిల కింద రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేస్తుంది. అలాగే 2020 ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత మన 2021 డిసెంబర్ వరకు 27కు 23కు మధ్య ఉన్నటువంటి 4% ఇంటీరియం రిలీఫ్ అదనంగా తీసుకున్నారు కాబట్టి దాన్ని కూడా రికవరీ చేస్తారు. ఆ చిన్న లాజిక్ ఎందుకు ఉద్యోగ సంఘాల నాయకులు మిస్ అయ్యారో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం వాటిని స్పష్టం చేయకుండా ముందుగా ఈ బకాయిలు రికవరీ చేస్తామని ఫిట్మెంట్ వరకు వాళ్ళని అంగీకరింపజేయించి పంపించేశారు. తర్వాత హడావుడిగా జీవోలు జారీ చేశారు, జీవోల్లో ఈ స్పష్టత ఇచ్చేశారు. అలాగే హెచ్ఆర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 7th పిఆర్సీ ప్రకారం స్లాబ్లను మార్చేసింది, అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్లో కూడా యూనివర్సిటీల్లో పనిచేసే ఉపాధ్యాయులకి, మెడికల్ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులకి వీళ్ళందరూ కూడా స్లాబ్స్ మార్చేశారు హెచ్ఆర్ఏకి సంబంధించి. అదే అమలు చేయబోతారనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు దానిపైన ముఖ్యమంత్రితో చర్చలు జరిపినప్పుడు అది కూడా తేల్చుకొని వచ్చుండాల్సింది, హెచ్ఆర్ఏ స్లాబుల్లో మార్పు ఉండదు అని. కానీ దానిపైన పెద్దగా
చర్చ పెట్టలేదు వాళ్ళు. అలాగే మిగిలినటువంటి అంశాలపైన కూడా, అది సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కి సంబంధించిన అంశం కావచ్చు, సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ కావచ్చు, లేకపోతే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించింది కావచ్చు, నిర్దిష్టమైనటువంటి హామీలు ముఖ్యమంత్రి నుంచి తీసుకోకుండా లేదా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ దగ్గర నుంచి వ్రాతపూర్వకమైనటువంటి కమిట్మెంట్స్ తీసుకోకుండానే వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర 23% ఒక్కదాని మీదనే అంగీకరింపు చేసి రావడంతో ఈరోజు ప్రభుత్వం వాళ్ళని కార్నర్ చేస్తున్నది, ఉద్యోగ సంఘ నాయకుల్ని, మీరే కదా అంగీకరించింది అని, మీ ఆమోదంతోనే కదా ఇది జరిగింది అని, అది ఒక విమర్శ. కానీ ఉద్యోగం ఎప్పుడైతే జీవోలు వచ్చాయో వాటి మీద ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు బగ్గుమన్నారు. ఇంత దారుణమైనటువంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని, ఈరోజు ఉద్యోగుల న్యాయ సమ్మతమైనటువంటి డిమాండ్లు ఒకవైపున, ఉద్యోగ సంఘాల నాయకులు చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల కొంత డిఫెన్స్లో పడిన మాట వాస్తవమే. కానీ ఉద్యోగ సంఘాల నాయకుల్ని ప్రలోభపెట్టి కానీ, ఒత్తిడి చేసి కానీ, లొంగ తీసుకొని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, కార్మికుల్ని మోసం చేయడం అనేటువంటిది అది సమర్థనీయం కాదు. ఇవాళ అందుకనే వీధులు లేక మొట్టమొదటి ఉపాధ్యాయులు వచ్చారు, పదుల వేల సంఖ్యలో వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. తర్వాత ఈరోజు ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు. రెగ్యులరైజేషన్ జరగలేదు కాబట్టి సచివాలయ ఉద్యోగులు వీధులు లేక రావడం ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎందుకంటే అసలకే మోసం వస్తుందేమో, అసలు రెగ్యులరైజ్ చేయరేమనేటువంటి భయం. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని చాలా హామీలు ఇచ్చారు. విలీనం చేసిన తర్వాత గతంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా ఈరోజు కోల్పోయామనేటువంటి ఆవేదన ఆర్టీసీ ఉద్యోగుల్ని, కార్మికుల్ని వేధిస్తున్నది. ఈరోజు గవర్నమెంటు ఒక మాట చెప్పిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. ఎన్నికల ప్రణాళికలు చెప్పారు, ఎన్నికల వాగ్దానాలు క్యాంపెయిన్లో చెప్పారు, రాగానే అధికారంకి రాగానే 27% ఫిట్మెంట్ ఇస్తాం, వీలైనంత త్వరగా పీఆర్సీని అమలు చేస్తాం, అలాగే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను తొలగించి పాత పద్ధతిలో పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలే, ఎన్నికల ప్రణాళిక. వాటి ఆధారంగా ఉద్యోగులు, కార్మికుల నుంచి ఓట్లు తీసుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఆ మాట తప్పి వ్యవహరించడం అనేటువంటిది ఏమాత్రం మంచిది కాదు. ఎన్నికల ప్రణాళికే బైబిల్ అన్నారు, ఖురాన్ అన్నారు, లేకపోతే భగవద్గీత అన్నారు. అది కూడా శాసనసభ వేదికగా మొదటి బడ్జెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించారు. మరి ఏమైంది ఆ మాటలన్నీ కూడా ఈ రోజని ఉద్యోగ కార్మిక నాయకులందరూ కూడా ప్రశ్నించడం, ప్రజలు ప్రశ్నించడం.